దొంగ రవాణా స్మగ్లింగ్ దినోత్సవం ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్ది అక్రమ రవాణా సైతం పెచ్చరిల్లుతుంది దానివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది భారత్ సైతం దానికి మినహాయింపు ఏమీ కాదు పలు దేశాల్లో కొన్ని రకాల వస్తువులపై ఆర్థిక పను రేటు నిషేధం ఉండటం చవగ్గా ప్రత్యామ్నాయాలు దొరకడం వంటివి దొంగ రవాణాకు దారితీస్తున్నాయి సాధారణంగా బంగారం పొగాకు మద్యం ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ వస్తువులు వేగంగా అమ్ముడయ్యే వినియోగదారుల సరుకులు మొబైల్ ఫోన్లు అధికంగా విదేశాల నుంచి అక్రమంగా రవాణా అవుతుంటాయి వాటితో పాటు మత్తు పదార్థాలు పురాతన విగ్రహాలు నక్షత్ర తాపేళ్లు అలుగులు ఎండబెట్టిన సముద్ర గుర్రాలు గడ్కమృగం కొమ్మలు ఏనుగు దంతాలు ఎర్రచందనం పులిగోళ్లు జంతువుల శరీర భాగాలు ఇలా లెక్కకు మిక్కిలిగా సరిహద్దు దాటిస్తున్నాయి దేశానికి తీవ్ర చేరువ చేస్తున్న స్మగ్లింగ్ పై అవగాహన కల్పించేందుకు భారత పరిశ్రమల ఫిక్కీ ఆధ్వర్యంలోని దొంగ రవాణా నకిలీల వ్యతిరేకత కమిటీ ఏటా ఫిబ్రవరి పదకొండును స్మగ్లింగ్ వ్యతిరేక దినోత్సవంగా జరపాలని నిరుడు నిర్ణయించింది ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా ప్రకారం స్మగ్లింగ్ అక్రమ విపణి వల్ల రెండు వేల ఇరవైలో విశ్వవ్యాప్తంగా రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించింది ఫికీ కాస్కెడ్ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దేశీయంగా మొబైల్ ఫోన్లు సబ్బులు టూత్పేస్ట్లు తదితర ఎఫ్ఎంసీజీ సరుకులు ప్యాకేజ్డ్ ఆహారాలు పొగాకు మద్యం ఉత్పత్తుల్లో అక్రమ విపణి వల్ల ఇండియా యాభై ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలకు పైగా పన్ను ఆదాయాన్ని నష్టపోయింది పదహారు పాయింట్ మూడు ఆరు లక్షల ఉద్యోగ అవకాశాలు దూరమయ్యాయి ఈ ఐదు విభాగాల్లో అక్రమ విపణి విలువ దాదాపు రెండు పాయింట్ ఆరు లక్షల కోట్లు వాటిలో ఒక్క ఎఫ్ఎంసిజీ పరిశ్రమ అక్రమ విభనీ వాటాయే అరవై శాతం దేశీయంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఠాలు ఆయా విభాగాల్లో వ్యవస్థీకృతంగా స్మగ్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి దొంగ రవాణా విషయంలో పై స్థాయి వ్యక్తులు అత్యంత గోప్యత పాటిస్తారు తమతో నేరుగా సంబంధం లేని వ్యక్తులనే క్షేత్రస్థాయిలో స్మగ్లింగ్ కు వినియోగిస్తారు వారే అధికంగా పోలీసులకు పట్టుబడుతున్నారు ఇక దాని వల్ల దొంగ రవాణా అసలు మూలాలు తెలియడం లేదు ఒకవేళ బడా వ్యక్తులను అరెస్ట్ చేసిన రాజకీయ బలం చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని బయటకు వచ్చేస్తున్నారు అధికార గణంలో పేరుకుపోయిన అవినీతి బాధిత రాహిత్యం సైతం అక్రమాలకు వరాలుగా మారుతున్నాయి వీటికి సరైన విరుగుడు చర్యలు చేపట్టకుండా ఇండియాలో స్మగ్లింగ్ ను నివారించడం కష్ట సాధ్యమే